త్రిత్వ సిద్ధాంత నిరూపణ రచయిత బ్రదర్ జీ బిబు త్రిత్వ సిద్ధాంతంపై ఉన్న కొన్ని ప్రాథమిక ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న దేవుడు త్రిత్వమై ఉన్నాడు అంటే అర్థమేమిటి జవాబు దేవుడు ఒక్కడే అని బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది అయితే ఆ ఒక్క దేవుని సంపూర్ణ దైవత్వ నామాలను లక్షణాలను కార్యాలను తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వేరువేరు వ్యక్తులకు సమానంగా ఆపాదిస్తుంది దేవుడు ఒక్కడే అన్న సత్యంతో రాజీ పడకుండానే ఈ ముగ్గురు వ్యక్తుల సంపూర్ణ దైవత్వాన్ని ఒప్పుకునే బోధనే సిద్ధాంతం అని పిలుస్తాము దేవుడు ఒక్కడే అయితే ఈ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన ఉనికి కలిగి ఉన్నారు ముగ్గురు వేరువేరు దేవుళ్ళు ఒక్క వ్యక్తిగా ఉండడని కాదు ముగ్గురు వేరువేరు వ్యక్తులు ఒకే దేవుడు అంటే దేవుణ్ణి మూడు భాగాలుగా విడగొడితే ముగ్గురిలో ఒక్కో వ్యక్తి ఒక్కో భాగమని ఆ ముగ్గురినీ కలిపితే సంపూర్ణ దేవుడని దీని అర్థం కాదు తండ్రి పూర్తిగా దేవుడు కుమారుడు పూర్తిగా దేవుడు పరిశుద్ధాత్మ కూడా పూర్తిగా దేవుడు అయినా వారు ముగ్గురు దేవుళ్ళు కాదు ఒకే దేవుడు అంతమాత్రాన తండ్రే కుమారుడని కుమారుడే పరిశుద్ధాత్మ అని పాత నిబంధన కాలంలో తండ్రిగా కృతనిబంధన కాలంలో కుమారుడిగా ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మగా ఇలా వేరువేరు కాలాలలో ఒకే వ్యక్తి పోషించిన మూడు వేరువేరు పాత్రలను తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా అనుకోవాలని అనేకులు పొరబడుతున్న తప్పుడు అభిప్రాయానికి ఇక్కడ తావులేదు తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ తండ్రి లేదా కుమారుడు కాదు తండ్రి తండ్రే కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే అందుకే ఈ ముగ్గురూ ఒకే వ్యక్తి అని చెప్పినా ముగ్గురు దేవుళ్ళని చెప్పినా దేవునిలో మూడు భాగాలని చెప్పినా దేవుడు పోషించిన మూడు వేరువేరు పాత్రలని చెప్పినా అవేవి సిద్ధాంత సత్యబోధలో భాగం కాదు దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు ఇదే త్రిత్వ సిద్ధాంత నిర్వచనం రెండవ ప్రశ్న త్రిత్వం అనే మాట బైబిల్లో లేనప్పుడు అది బైబిల్ ఆధారిత బోధ ఎలా అవుతుంది జవాబు బైబిల్లో ఉన్న బోధను మన స్వంత మాటలలో వ్యక్తపరచడం తప్పు కాదు ఇది ప్రతివారం ప్రతి సంఘంలోనూ జరుగుతున్న తంతే వాక్యపరిచర్యను నియమించి వాక్యోపదేశకులను సంఘానికి అనుగ్రహించడం ద్వారా స్వయంగా దేవుడే అలా వాక్యసత్యాలను వ్యక్తపరిచే స్వేచ్ఛను ఆమోదించాడు అనేక స్వంత మాటలతో చేసే ఒక ప్రసంగం తప్పు కాదు ఎందుకంటే దాని ద్వారా వ్యక్తపరిచేది దేవుని వాక్యసత్యాలే అలాగే త్రిత్వం అనే ఒక్క మాట ద్వారా ఒక వాక్యసత్యాన్ని సమర్థవంతంగా వ్యక్తపరచగలిగితే వచ్చిన ఇబ్బంది ఏంటి అలా వ్యక్తపరిచిన భావం వాక్యంలో ఉందో లేదో నిర్ధారించుకోవాలి తప్ప ఆ మాట బైబిల్లో లేదు కాబట్టి అది వాక్యసత్యం కాదు అనటం అలాంటి విమర్శలు చేసే వారి పరిపక్వతకు పడుతోంది మూడవ ప్రశ్న అసలు ఈ త్రిత్వసిద్ధాంతం గొడవ మనకెందుకు జవాబు దేవుడు తన గురించి తాను చెప్పుకున్న పరిచయం బైబిల్లో ఉంది నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని మనకు ఇచ్చిన ఆజ్ఞను అర్థవంతం చేసేది ఆయన తన గురించి చెప్పుకున్న నిర్వచనమే దేవుని గురించి మనం చెప్పే నిర్వచనం ఆయన స్వీయ పరిచయానికి భిన్నంగా ఉంటే మనం ఆరాధించేది బైబిల్లో ఉన్న దేవుణ్ణి కాదు మన స్వంత ఊహలలో మనం కల్పించుకున్న దేవుణ్ణి ఆరాధించే ప్రమాదానికి ఇది దారితీస్తోంది దేవుడు త్రిత్వమై ఉన్నాడన్నది బైబిల్ ఆయనకు ఇచ్చే పరిచయం అయితే ఇతర ఏకేశ్వరవాద సిద్ధాంతాలలోలాగే ఆయన ఒక్క వ్యక్తి అన్నమ్మినా లేదా బహుదేవత ఆరాధికులలాగే ఆయన ఒక్క దేవుడి కంటే ఎక్కువని నమ్మినా మరీ భిన్న సిద్ధాంతాన్నైనా ఆయనకు పులిమే ప్రయత్నం చేసినా అది వేరొక దేవుడు ఉండకూడదనే ఆజ్ఞకు అతిక్రమనే అవుతుంది అందుకే బైబిల్ దేవునిని ఏమని నిర్వచించిందో పరిశీలించడం త్రిత్వం అనే మాటలో వ్యక్తపరిచే భావం ఆ నిర్వచనంతో సరిపోతుందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం దేవుని బిడ్డలందరికీ తప్పకుండా ఉంది నాలుగవ ప్రశ్న త్రిత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదని త్రిత్వవాదులందరూ అంటారు కదా అర్థం చేసుకోలేని దానికోసం ఇంత ఎందుకు జవాబు దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఏ మానవుని వశంలోనూ లేదు ఎందుకంటే దేవుడు అతీతుడు అన్నది ఆయన గుర్లక్షణాల్లో ఒక ప్రాముఖ్యమైన లక్షణం అతీతుడు అంటే అందనివాడు అని అర్థం ఆయన మన ఊహలకు భావాలకు అవగాహనకు అందని అనంతుడు అయితే దేవుడు ఎంత మేరకు తనని తాను బయలుపరుచుకున్నాడో అంతవరకు తప్పక ఆయనను తెలుసుకోవటం సాధ్యమే దేవునికి తమ స్వంత నిర్వచనాలు పులిమి ఆయన్ను పూర్తిగా అర్థం చేసుకున్నామని జబ్బలు చర్చుకునేవారికి మనం లోకువైపోయినా దేవుడు తనకు తాను ఇచ్చిన పరిచయ పరిమితులలో ఎంతవరకు అర్థం చేసుకోగలమో అంతవరకే పరిమితమవటం మన బాధ్యత అయినా ఈ సిద్ధాంత అధ్యయనంలో మనం చేసేది దైవత్వపు సంపూర్ణ మర్మాన్ని వెలుగుతీసే ప్రయత్నం కాదుగాని దేవుని గురించిన మన అవగాహన వాక్యములో ఆయన తన గురించి చెప్పుకున్న నిర్వచనంతో సరిచూసుకుని దానికే పరిమితమవ్వాలనే మాత్రమే మరో మాటలో చెప్పాలంటే ఇది త్రిత్వ మర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి చేసే కసరత్తు కాదు త్రిత్వ సిద్ధాంతం బైబిల్ చెప్పే సత్యమో కాదో నిర్ధారించుకునే ప్రయత్నం మాత్రమే ఐదవ ప్రశ్న త్రిత్వం నమ్మకపోతే పరలోకం వెళ్ళమా జవాబు మంచి క్రియలు చేస్తే నేను పరలోకానికి వెళ్తానా అనే ప్రశ్న లాంటిదే ఇది కూడా రక్షణ మంచి క్రియలు చేయటం వలన ఎలాగైతే సంపాదించుకోలేమో అలాగే సరైన సిద్ధాంతాన్ని నమ్మటం ద్వారా కూడా రక్షణ రాదు ఎందుకంటే రక్షణ కేవలం దేవుని ఉచితమైన కృపచేత మాత్రమే కలుగుతుందని బైబిల్ బోధిస్తుంది ఎఫెసీ రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలు అయితే ఆ ఉచితమైన కృప నాలో రక్షణ కార్యం జరిగించడానికి రుజువులేంటి ఖచ్చితంగా రెండు గుర్తులు దీనికి ఆధారాలుగా చెప్పుకోవచ్చు ఒకటి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల పట్ల ఆసక్తి కనపరిచి వాటియందు నడుచుకోవటం ఎఫసి రెండు పది తీతూ రెండు పద్నాలుగు రెండవది దేవుడు బయలుపరిచిన సర్వసత్యంతో ఏకీభవించి సత్యబోధకే కట్టుబడి ఉండటం యోహాను ఎనిమిది నలభై ఏడు యోహాను పది ఇరవై ఆరు ఇరవై ఏడు మొదటి యోహాను నాలుగు ఆరు ఎలాగైతే మంచి క్రియల ద్వారా రక్షణ కలగకపోయినా అవి చేయని వారికి రక్షణ ఉందటానికి ఉండదో అలాగే త్రిత్వ సిద్ధాంతం లేదా మరే వాక్య సత్యాన్నైనా నమ్మటం ద్వారా రక్షణ రాకపోయినా వాటిని తిరస్కరించిన వారికి రక్షణ ఉందని చెప్పటం కూడా సాధ్యం కాదు దేవుడు త్రిత్వమై ఉన్నాడనకి రుజువు దేవుని గురించి బైబిల్ బోధించే మూడు మౌలిక సత్యాలను ఒక్క మాటలో కుదించి ఆయన త్రిత్వం అయి ఉన్నాడని అంటాము కాబట్టి దేవుడు త్రిత్వం అని నిరూపించడానికి ఆ మూడు మౌలిక సత్యాలు బైబిల్లో ఉన్నాయని రుజువు చేస్తే సరిపోతుంది అవేంటంటే మొదటిది దేవుడు ఒక్కడే రెండవది దేవునిలో బహుళత్వం ఉంది మూడవదిగా దేవునిలో ఉన్న బహుళత్వం తండ్రి పరిశుద్ధాత్మలనే ముగ్గురు వ్యక్తులకు మాత్రమే పరిమితం ఈ మూడు సూత్రాలు వాక్యం బోధించే సత్యమైతే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్న ఒక్క దేవుడని రుజువవుతుంది అదే త్రిత్వ సిద్ధాంత సారాంశం ఇప్పుడు ఈ మూడు సూత్రాలు వాక్యంలో ఉన్నాయో లేవో పరిశీలించి చూద్దాం మొదటిగా దేవుడు ఒక్కడే ఏహోవానైనా నేనే దేవుడను నేను తప్ప వేరొకరొక దేవుడు నీకుండకూడదు నిర్గమాకాండం ఇరవై మూడు అనే మొట్టమొదటి ఆజ్ఞలోనే దేవుడు ఒక్కడే అని ఆ స్థానం మరియు స్థాయి వేరొకరికి ఆపాదించకూడదని స్పష్టం చేయబడింది ఇదే సత్యం అనేక లేఖన భాగాలలో పదే పదే నొక్కి చెప్పబడింది నాకు ముందుగా ఏ దేవుడునో నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడునో ఉండడు నలభై మూడు పది నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడునూ లేడు యషయా ఆరు నేను తప్ప వేరొక దేవుడునాడా నేను తప్ప ఆశ్రయదుర్గమేది లేదు ఉన్నట్టు నేనెరుగను యశయా నలభై నాలుగు ఎనిమిది దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడెవడనూ లేడు యషయా నలభై ఆరు తొమ్మిది మనకందరికీ తండ్రి ఒక్కడే కారా ఒక్క దేవుడే మనల్ను సృష్టింపలేరా మలాకి రెండు పది ఇది పాత నిబంధనలో మాత్రమే మనకు కనబడే సిద్ధాంతం కాదు కృత నిబంధన కూడా అంతే స్పష్టతతో అదే సత్యాన్ని పదే పదే నొక్కి చెప్పబడింది ఓచరాయ్యూలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు మార్కు పన్నెండు ఇరవై తొమ్మిది అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవము యోహను పదిహేడు మూడు దేవుడొక్కడే గనుక రోమా మూడు ముప్పై దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు క్రీస్తుయేసను నరుడు మొదటి తిమోతి రెండు ఐదు దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముటా మంచిదే యాకోబు రెండు పంతొమ్మిది కాబట్టి బైబిల్ గ్రంథం మొదటి నుండి చివరి వరకు దేవుడొక్కడే అన్న సత్యానికి కట్టుబడి ఉంది ఈ సత్యాన్ని తిరస్కరించే ఏ బోధైనా వాక్య విరుద్ధమని స్పష్టం అవుతుంది రెండవదిగా దేవునిలో బహుళత్వం ఉంది దేవుడొక్కడే అని బైబిల్ ఎంత ఖచ్చితంగా నొక్కి చెబుతుందో అంతే స్పష్టంగా ఈ ఒక్క దేవునిలో బహుళత్వం ఉందని కూడా ప్రకటిస్తుంది ఒక మనిషి ఒక్క వ్యక్తిగానే ఉండాలనే నియమం దేవునికి కూడా వర్తించాల్సిన అవసరం లేదు ఆయన అస్తిత్వాన్ని సృష్టిలో దేనితోనూ పోల్చడం సాధ్యం కాదు ఆయన ఒక్కడే అయినా బహుమంది వ్యక్తులుగా తన ఉనికి కలిగి ఉన్నాడని బైబిల్ నిర్వివాదంగా నిర్ధారిస్తుంది దేవుడిలో బహుళత్వం ఉందని నిరూపించే నాలుగు ఆధారాలను ఇక్కడ పరిగణలోకి తీసుకుందాం ఏ దేవుని గురించి వాడిన బహువచన సంబోధన ఆయనలో బహుళత్వముందని నిరూపిస్తుంది ఇస్రాయేలు వినుము మన దేవుడైన ఏహోవా అద్వితీయుడవు ఏహోవా ద్వితీయోపదేశ కాండము ఆరు నాలుగు ఇక్కడ అద్వితీయుడు అన్న మాట మూల భాషలో ఎకాత్ అనే మాట నుండి అనువదించబడింది ఎఖాత్ అనే మాట బహుళత్వంలో ఐక్యతను సూచించడానికి వాడబడే మాట ఉదాహరణకు వివాహంలో చతపరపరబడిన స్త్రీ పురుషులు ఏక శరీరం అవుతారు ఇక్కడ ఇద్దరు ఒక్కటే అనే భావాన్ని ఎకాత్ అనే మాట సరిగ్గా వ్యక్తపరుస్తుంది మనమంతా భారతీయులం మనమంతా ఒక్కటే ఇక్కడ ఒక్కటే అనే ఆలోచనను సరిగ్గా వ్యక్తపరిచే హిపురు పదం ఎకాత్ ఇలా కాకుండా కేవలం ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు మాత్రమే ఉందని సూచించడానికి హిబ్రూ భాషలో యాకీద్ అనే పదం వినియోగించబడుతుంది నీ దేవుడైన ఏహోవా అద్వితీయుడు అని చెప్పటానికి కేవలం ఏకత్వాన్ని సూచించే యాకీద్ అనే పదం వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ బహుళత్వంలో ఐక్యతను సూచించే ఏకాత్ అనే పదాన్ని వినియోగించడం వల్ల దేవుడు తన ఐక్యత గల ఉనికిని వ్యక్తపరచాలనే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాడు దేవునిలో బహుళత్వం ఉందటానికి ఇది ఒక ఆధారం బి దేవుడు తనతో సమానులైన వారితో సంభాషించిన సందర్భాలు ఆయనలో బహుళత్వముందని నిరూపిస్తున్నాయి దేవుడు తనతో సమానులైన వారితో సంభాషించాడా అసలు దేవునితో సమానులు అనే మాట వాడొచ్చా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు అని మన ప్రభువు గురించి రాయపడింది ఫిలిప్ రెండు ఆర్లో కాబట్టి ఆ మాట నేను కల్పించింది కాదు దేవునితో సమానులైన వారు ఎవరైనా ఉంటే వారు ఎవరై ఉండాలి దేవుడే అయి ఉండాలి కదా దేవుడు తనతో సమానులైన వారితో మాట్లాడిన కొన్ని సందర్భాలు గమనించండి ఆదికాండం ఒకటి ఇరవై ఆరు మన పోలికలో మన స్వరూపమందు నరుణి చేయుద్దము నా పోలికలో నా స్వరూపమందు కాదు మన పోలిక మన స్వరూపమంటున్నాడు ఇక్కడ మన అనేది బహుళత్వం కాదు గౌరవప్రదం మాత్రమే అని రాజులు తమను తాము గౌరవప్రదంగా సంబోధించుకునే విధంగా మేము మాలాంటి గౌరవప్రద బహువచనాన్నే దేవుడు వాడుతున్నాడని కొందరు అంటున్నారు కాని సరిగ్గా చూడండి మా పోలికలో మేము చేస్తాము అని కాదు మన పోలికలో చేయుద్దము అంటున్నాడు తనతో పాటు మరొకరిని కలుపుకుంటే తప్ప వాడలేని సంబోధనా పద్ధతికి అలాంటి భిన్న భావాలు తగిలించి తప్పించుకోవటం అంత సులభమీ కాదు తనతో పాటు అక్రియ చేయటానికి ఇంకెవరునో ఆహ్వానిస్తున్నాడు అది సృష్టించే కార్యం కాబట్టి దేవుడు తప్ప ఎవ్వరూ అది చేయలేరు ఆయన కాకుండా వేరొక సృష్టికర్తను బైబిల్ గుర్తించదు కాబట్టి ఇది బహుళ దైవ వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణే తప్ప దేవునికి తన దూతలతోనో అప్పటికీ ఉనికి కల్పించబడిన ప్రకృతితోనో లేదా ఇంకేదైనా సృష్టింపబడిన వ్యక్తి లేదా శక్తితోనో జరిగిన సంభాషణ కాదు సృష్టికర్త తండ్రి మాత్రమే కాదు ఎఫేసీ మూడు తొమ్మిది కూడా అని యోహాను ఒకటి నుంచి మూడు వచనాలు యేసుక్రీస్తు మాత్రమే కాదు పరిశుద్ధాత్మ కూడా ఆది కాండము ఒకటి రెండు యోబు ముప్పై మూడు నాలుగు అని లేఖనాలు స్పష్టత ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ సంభాషిస్తున్న వ్యక్తులను గుర్తించడం కష్టమేమీ కాదు డాక్టర్ జాన్ గిల్ గారు త్రిత్వ సిద్ధాంతాన్ని సమర్థిస్తూ రాసిన తన పుస్తకంలో ఒక వింతైన సంగతిని ఆధారసహితంగా ప్రస్తావించారు మన పోలికలో మన స్వరూపమందు ఆది కాండము ఒకటి ఇరవై ఆరు అనే మాటలు దేవునిలో బహుళత్వముందనే క్రైస్తవ సిద్ధాంతాన్ని బలపరుస్తుందని తెలుసుకున్న యూదులు ఆ సిద్ధాంతాన్ని ఎదుర్కోవటానికి ఈ వచనంపై తమ వ్యాఖ్యానంలో ఒక కథ చోడించుకున్నారు మోషే ఈ వచనం రాసినప్పుడు ఆగి సర్వలోకానికి దేవుడవైన ప్రభువా ఇలా రాయటం సత్య వ్యతిరేకులకు తప్పుగా మాట్లాడే అవకాశం ఇవ్వదా అని అడిగాడట అందుకు దేవుడు నువ్వు రాయ్ తప్పిపోయేవాడు తప్పిపోతాడుగాక అన్నడట నవ్వుకోవడం ఒకటే కాదు ఈ కథ వాళ్ల ప్రయోజనం బహుళత్వ భావం ఈ వచనంలో ఎంత బలంగా ఉందో దాన్ని తప్పించుకోవటానికి మొదట్నుండి దుర్బోధకులు ఎలాంటి కసరత్తులు చేశారో కూడా ఇది తెలియచేస్తుంది ఇలా దేవుడు తనతో సమానుడైన వారితో సంభాషించిన ఇతర వాక్యభాగాలు కూడా ఉన్నాయి ఆదాము మంచి చెడ్డల తెరివినిచ్చి వృక్షఫలములు తిన్న తర్వాత దేవుడు మాట్లాడుతూ నరుడు మనలో ఒకని వంటి వాడాయను ఆదికాండము మూడు ఇరవై రెండు అన్నాడు నాలో లేదా మాలో అని కాదు మనలో అనే మాటను గమనించండి బాబేలు గోపురం దగ్గర కొత్త భాషలను పుట్టించిన సందర్భంలో కూడా మనము దిగిపోయి వారి భాషలను తారుమారు చేయదము దేవుడు సంభాషించడం గమనిస్తాము ఆది కాండము పదకొండు కొత్త భాషలను సృష్టించిన సృష్టికర్త తనతో సమానంగా అకార్యం చేయగలవారిని రండి అని పిలుస్తున్నట్లు స్పష్టమవుతుంది ఇలా దేవుడు తనతో పాటుగా సృష్టించే సామర్థ్యం గల ఇతరులతో మాట్లాడిన సందర్భాలు ఆయనలో బహుళత్వం ఉందని నిరూపిస్తున్నాయి సి యహోవా దూత ప్రత్యక్షమైన సందర్భాలు దేవునిలో బహుళత్వముందని నిరూపిస్తున్నాయి పాత నిబంధనలో తరచుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమవటం మనం గమనిస్తాము యహోవా వద్ద నుండి సమాచారం తెచ్చిన వ్యక్తిగాతడు అతడు యహోవా దూత అని పిలువబడ్డాడు అయితే ఈ దూతకు ఉన్న పేరు గాబ్రియేలో మిఘాయేలో కాదు తనను పంపిన యహోవా పేరే ఈ దూతకు కూడా ఉంది కాబట్టి ఆయన యహోవా అని లేదా దేవుడు అని సంబోధించబడటం మనం గమనిస్తాము అలాంటి కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను హాగరు తన యజమానురాలను తప్పించుకుని పారిపోయే సందర్భంలో యహోవా దూత ఆమెకు ప్రత్యక్షమయ్యాడు ఆదికాండం పదహారు ఏడు ఇలా ప్రత్యక్షమైన దూతను మోషే యహోవా అని సంబోధించి హాగరు ఆయనను చూచున్న దేవుడు అని పిలిచిందని పేర్కొన్నాడు ఆదికాండము పదహారు పదమూడు మరో మాటలో చెప్పాలంటే ఇక్కడ ప్రత్యక్షమైన యహోవా దూత యహోవా అని చూచున్న దేవుడు అని పేర్కొనబడ్డాడు ఈ వివరణను ధృవీకరించే మరిన్ని సందర్భాలను ముందు గమనిద్దాము యాక్వబూ తన పితరులైన అబ్రహాము ఇస్సాకుల దేవుణ్ణి సంబోధిస్తూ తనను కూడా పుట్టింది వదులుకొని పోషించి సంరక్షించిన ఆ దేవుణ్ణి గురించి మాట్లాడుతూ నన్ను కాపాడిన ఆ దూత అని ఆయనను పిలవటం గమనిస్తాము ఆదికాండము నలభై ఎనిమిది పదిహేను నుంచి పదహారు వచ్చినాడు మోషేతో మండుతున్న నడుమ నుండి మాట్లాడిన యహోవా దూత నిర్గమాకాండం మూడు రెండు తనను తాను అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడని పరిచయం చేసుకుని నిర్గమాకాండం మూడు ఆరులో తన నామము యహోవా అంటే ఉన్నవాడు అని ప్రకటించుకున్నాడని గమనించగలం నిర్గమాకాండం మూడు పద్నాలుగు ఇంతకు యహోవా అనే నామం కలిగిన ఈ దూత ఎవరు అరణ్య ప్రయాణంలో ఒక దూతను ఇస్రాయేలీలకు ముందుగా పంపిస్తూ నా నామము ఆయనకున్నది అని దేవుడు సెలవిచ్చాడు దుర్గమాఖండం ఇరవై మూడు ఇరవై ఈ వచనంలోనే వారిని హెచ్చరించి ఆ దూతకు లోబడి ఉండమని అతని కోపము రేపొద్దని రేపితే అతను మీ అతిక్రమములను పరిహరించడని దేవుడు సెలవిచ్చాడు అయినా వారు ఆయన కోపాన్ని రేపి ఆయన ఉగ్రతకు గురి అయిన సందర్భాన్ని అపోస్తరుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ వారు ప్రభువును అంటే ఫుట్నోట్లో క్రీస్తును శోధించిన విధంగా మనం చేయకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించాడు మొదటి తొమ్మిది కాబట్టి యహోవా దూతగా యహోవనామం కలిగి మొదటి నుండి ప్రత్యక్షమవుతూ వచ్చిన ఈ దూత యేసుక్రీస్తు ప్రభువే అని నిర్ధారించబడింది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమైన ఈయనే ఇస్రాయేలును ఏలే అధిపతిగా బెత్లే హేము శిశువుగా పుట్టాడని ప్రవచనం కూడా సాక్ష్యమిస్తుంది మీక ఐదు రెండు దేవునికి మాత్రమే ఆపాదించదగిన ఉన్నవాడు అనే గుణవాచకము దేవునికి ఆయన చేత పంపబడిన ఒకనొక దూతకు కూడా ఆపాదించబడటం ఆయనలో ఉన్న బహుళత్వాన్ని ప్రస్ఫుటంగా నిర్ధారిస్తుంది ఈ యహోవా దూతకు సంబంధించిన మరిన్ని వాఖ్యాధారాల కోసం యహోవా దూత ఏసుక్రీస్తే అనే వ్యాసంలో వ్రాయబడింది డి ఒకే సందర్భంలో ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులు యహోవాని కాని దేవుడని కాని సంబోధించబడిన సందర్భాలు దేవునిలో బహుళత్వం ఉందని నిరూపిస్తున్నాయి అపు యహోవా మీదను మీదనూ మీదను యహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించెను ఆది కాండము పంతొమ్మిది ఇరవై నాలుగు ఇక్కడ యహోవా ఏహోవ వద్ద నుండి గంధకమును అగ్నిని కురిపించడం చదువుతున్నాం అగ్ని గంధకాలను ఎవరు కురిపించారు యహోవా కురిపించాడు ఎవరి వద్ద నుండి కురిపించాడు నుండి కురిపించాడు అగ్ని గంధకాలను కురిపించిన ఏహోవా ఒకరు ఎవరి వద్ద నుండి అవి కురిపించబడ్డాయో ఆ యహోవా ఇంకొకరు ఇలా ఇద్దరు వ్యక్తులు ఇక్కడ యహోవా అని పిలువబడ్డారు దీనికి అభ్యంతరంగా కొందరు సర్వనామం వాడకుండా రెండు సార్లు ఒకే వ్యక్తిని నామవచకంతో సంబోధిస్తున్నారు తప్ప ఇద్దరు వేరువేరు వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి ఇది సరిపోదని వాదిస్తారు కాని వేరొక వాక్య భాగం కూడా ఇక్కడ ఇద్దరు వేరువేరు వ్యక్తులు ఉన్న వాస్తవాన్ని నిర్ధారిస్తుంది దేవుడు సుధమా గుబర్రాలను బోర్ల దోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కురువులైనట్టు తప్పించుకుంటేరి అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవ వాక్కు ఆమోసు నాలుగు పదకొండు అక్కడ యహోవ మాట్లాడుతూ దేవుడు సుధమా గుమర్రాలను బోర్ల ద్రోసిన విధంగా నేను కూడా చేశాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ మాట్లాడుతున్న యహోవా ఒకరు ఏ దేవుని గురించి ఆయన సుధమా గుమర్రాలను బోర్ల ద్రోసి అని మాట్లాడుతున్నాడో ఆ యహోవా ఇంకొకరు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది దేవా నీ సింహాసనము నిరంతరముండును నీ దండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించితివి కనుక దేవుడు నీ దేవుడు చలికాండ కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు కీర్తనలు నలభై ఐదు ఆరు ఏడు వచనాలు ఇక్కడ దేవా అని దేవుణ్ణి సంబోధిస్తూ నిన్ను దేవుడు అభిషేకించాడు అని రాయబట్టం గమనించండి అభిషేకించినవాడు దేవుడే అభిషేకించబడినవాడు దేవుడే అయినప్పుడు ఇద్దరు వేరువేరు వ్యక్తులు దేవుడని పిలువబడ్డారని గుర్తించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా నుందనిది అని పేరు పెట్టుము ఇక మీదట నేను ఇస్రాయిలు వారిని క్షమించను వారిడలా జాలిపడను అయితే యూదా వారిడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అను వాడిచేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షించును హొషేయా ఒకటి ఆరు నుంచి ఏడు వచనాలు ఇక్కడ నేను యూదా వారిని రక్షిస్తానని సెలవిచ్చే యహోవ ఒకరు ఎవరి ద్వారా రక్షిస్తానంటున్నాడో ఆ యెహోవా ఇంకొకరు అని స్పష్టంగా చూడగలం నేను నా చేతిని మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు అప్పుడు సైన్యములకు ఆధిపత్యకు యహోవా నన్ను పంపిణా మీరు తెలుసుకుందరు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును సంతోషంగా ఉండి పాడులు పాడుడి ఇదే యహో ఆ దినమున అన్యచనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు చెరులగుదురు నేను మీ మధ్య నివాసం చేతును అప్పుడు యహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు జిగర్యా రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాలు నేను మీ మధ్యకు వచ్చి ఉంటానని యుహోవ సెలవిచ్చి ఆ దినాన అనేకులు నన్ను హత్తుకుని యుహోవాకు జరులవుతారని కూడా అంటున్నాడు ఎంతో స్పష్టంగా ఇక్కడ ఇద్దరు వేరువేరు వ్యక్తులు యహోవాగా పిలువబడ్డారు ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శం కూర్చుండుము కీర్తనలు నూట పది ఒకటవచనం ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని అంటున్న కీర్తనాకారుడు తనకు యహోవా మాత్రమే ప్రభు అని ఎంతో స్పష్టంగా ప్రకటించిన కారణాన కీర్తనలు పదహారు రెండులో ఇక్కడ ఆయన ప్రభువాణి ప్రస్తావిస్తున్న ఇద్దరు వేరువేరు వ్యక్తులు కూడా యహోవాయే అని ఒప్పుకోక తప్పదు ఇందులో ప్రభువైన ఒక యహోవా మెస్సియాయే అని స్వయంగా ప్రభువే స్పష్టత ఇచ్చాడు మాకు పన్నెండు ముప్పై ఏడు యోహాను ఒకటి ఒకటి ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుని వద్ద ఉన్న వాక్యం కూడా దేవుడే అయినప్పుడు ఇద్దరు వేరువేరు వ్యక్తులు దేవుడిగా గుర్తించబడ్డారని తప్ప ఇంకెలా అర్థం చేసుకోగలం ఇంకా ఇలాంటి ఎన్నో వాక్య భాగాలు ఉన్నప్పటికీ ఒకరికంటే ఎక్కువ మంది దేవుడు అని లేదా యహోవా అని ఒకే సందర్భంలో ప్రస్తావించబడిన సత్యాన్ని రుజువు చేయటానికి ఈ ఆధారాలు సరిపోతాయని భావిస్తున్నాము దేవుడు బహువచనంతో సంబోధించబడటం తనతో సమానులైన వారితో సంభాషించటం యహోవా దూత యహోవా అనే నామంతోనే ప్రత్యక్షమవటం అనేక సందర్భాలలో ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులు దేవుడు అని లేదా యహోవా అని సంబోధించబడటం దేవునిలో బహుళత్వం ఉందనే వాస్తవాన్ని బహుస్పష్టంగా నిరూపిస్తున్నాయి మూడవదిగా దేవునిలో ఉన్న బహుళత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మలనే ముగ్గురు వ్యక్తులకు మాత్రమే పరిమితం దేవుడు ఒకడే అని అయితే ఈ ఒక్క దేవునిలో బహుళత్వం ఉందని లేఖనాల ఆధారంతో నిర్ధారించుకున్నాం అయితే ఈ బహుళత్వంలో ఎంతమంది ఉన్నారు అని పరిశీలించినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మరనే ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఈ సమాన దైవత్వ నామాలు లక్షణాలు మరియు కార్యాలు ఆపాదించబడ్డాయని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి దైవనామాలు ఈ ముగ్గురికి సమానంగా ఆపాదించబడ్డాయి అని అన్నప్పుడు తండ్రి అనే నామం కుమారునికి కుమారుడు అనే నామం పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్ముడు అనే నామం తండ్రికి లేదా కుమారునికి సమానంగా వర్తిస్తాయని భావం కాదు ఇవి ఈ ముగ్గురుని వేరువేరుగా గుర్తించడానికి లేఖనాలు ప్రత్యేకంగా వాడిన నామాలు ఇవి కాకుండా మిగిలిన అన్ని దైవనామాలు ఈ ముగ్గురికి సమానంగా ఆపాదించబడ్డాయి కాబట్టి తండ్రిని కుమారుడు అనకూడదు కుమారుడిని పరిశుద్ధాత్మ అనకూడదు పరిశుద్ధాత్ముడిని తండ్రని లేదా కుమారుడని అనకూడదు ఎవరి ప్రత్యేక నామాలతో వారినే సంబోధించాలి ఏ దేవుడు అని తండ్రిని మాత్రమే కాదు యోహాను పదిహేడు మూడు కుమారుడిని యోహాను ఒకటి ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు మరియు పరిశుద్ధాత్మను కూడా అపోస్తరుల కార్యములు ఐదవ అధ్యాయము మూడు నుంచి నాలుగు లేఖనాలు దేవుడు అని పిలుస్తున్నాయి దేవుడు అని పిలువబడినవారు లేఖనాలలో ఇంకా అనేకులు ఉన్నప్పటికీ ఈ ముగ్గురికి ఉన్న విధంగా ఇంకెవ్వరికి దైవ లక్షణాలు లేవు కేవలం దేవునికి ప్రతినిధులుగా వ్యవహరించిన కారణాన కొందరికి అభిరుదూ ఇవ్వబడింది తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు మాత్రమే ఆపాదించబడిన దేవాధిక్యతలు వారందరికీ కూడా ఉన్నాయని కాదు బి యేహోవా అనే నామం దేవునికి మాత్రమే ఆపాదించదగిన నామం ఉన్నవాడు అనే భావాన్నిచ్చే ఈ నామం ఆయన నిత్య ఉనికిని చాటి చెబుతుంది అయితే తండ్రిని మాత్రమే కాదు నిగమా ఇరవై మూడు ఇరవై కుమారునిని యషయా నలభై ఎనిమిది పన్నెండు నుంచి పదహారు మరియు పరిశుద్ధాత్మను కూడా రెండవ సమయాలు ఇరవై మూడు అధ్యాయము రెండు మూడు వచనాలు ద్వితీయోపదేశాండము ముప్పై రెండు పన్నెండు యషయ అరవై మూడు పద్నాలుగు కీర్తనలు తొంభై ఐదు ఆరు నుంచి పదకొండు వచనాలు మరియు హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరు నుంచి పదకొండు లేఖనాలు ఏహోవా అని పిలుస్తున్నాయి సి సృష్టికర్త అనేది దేవునికి మాత్రమే ఆపాదించదగిన నామం సృష్టికర్త అని లేఖనాలు తండ్రిని గురించే కాదు ఎఫ్ఎస్ మూడు తొమ్మిది అపోస్తుల కార్యములు నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు కుమారుని గురించి యోహాను ఒకటి రెండు నుంచి మూడు వచనాలు మరియు పరిశుద్ధాత్మను గురించి కూడా యోపు ముప్పై మూడు నాలుగు కీర్తనలు ముప్పై మూడు ఆరు సాక్ష్యమిస్తున్నాయి డి నిత్య రక్షణ అనుగ్రహించే రక్షకుడు దేవుడు మాత్రమే అయితే తండ్రి మాత్రమే కాదు రెండవ దశలోనికా రెండు పదముడు కుమారుడు తీతు మరియు పరిశుద్ధాత్మ కూడా మూడు ఐదు యోహాను మూడు ఆరు ఆ నిత్య రక్షణ మనకు ఇచ్చే రక్షకులుగా పిలువబడ్డారు ఈ దేవుడు శరీరధారిగా రావటం కేవలం దేవుని కార్యం అందులో ఈ ముగ్గురి ప్రమేయం ప్రస్ఫుటంగా కనబడుతుంది యషయా నలభై ఎనిమిది పన్నెండు నుంచి పదహారు లోక ఒకటి ముప్పై ఐదు ఎఫ్ నీతి యావత్తు నెరవేర్చిన కుమారుని బాప్తిస్మము దేవుని కార్యము మత్తయి మూడు పదమూడు నుంచి పదిహేడు వచనాలు ఇందులో ఈ ముగ్గురి ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుంది మార్కు ఒకటి పది నుండి పదకొండు వచనాలు జీ పరిశుద్ధాత్మ తన స్థానములో పంపబడే దైవకార్యంలో ఈ ముగ్గురి పాత్రను ప్రభువే స్వయంగా వివరించాడు యోహాను పద్నాలుగు పదహారు నుండి పదిహేడు హెచ్ ప్రభు మరణమే శాశ్వతమైన నీతిని సంపాదించిన బలియాగం ఆ దైవకార్యంలో ఈ ముగ్గురి ప్రమేయం ఉంది జకర్యా పదమూడు ఏడు యోహాను పది పదిహేడు హెబ్రి తొమ్మిది పద్నాలుగు ఐ ప్రభువు పునరుత్నం క్రైస్తవ్యం నిజమనటానికి నిదర్శనం ఇంత గొప్ప దైవకార్యంలో ఈ ముగ్గురి ప్రమేయం ఉంది రోమా ఆరు నాలుగు యోహాను రెండు పంతొమ్మిది రోమా ఎనిమిది పదకొండు నుంచి పదమూడు వచనాలు జే ఈ ముగ్గురి నామంలో బాప్తి ఇవ్వాలని ప్రభువే స్వయంగా ఆజ్ఞాపించాడు మత్త ఇరవై ఎనిమిది ఇరవై అపోస్తుల కార్యంలో శిష్యులు ఏసునామములో బాప్తి ఇచ్చారని రాయబడిన సందర్భాలు చూపించి అపుస్తుల కార్యంలో రెండు ముప్పై ఎనిమిది ఎనిమిది పదహారు పది నలభై ఎనిమిది పంతొమ్మిది ఐదు ప్రభువు మత్తై ఇరవై ఎనిమిది ఇరవైలో చెప్పిన పద్ధతికి భిన్నంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కాకుండా కేవలం యేజు నామంలో మాత్రమే బాప్తిస్మము ఇవ్వబడిందని కొందరు వ్యాఖ్యానించడం శోచనీయం క్రీస్తుకు సంబంధించింది అనే ఆలోచనను వ్యక్తపరచడానికి లేఖనాలలో క్రీస్తునామంలో క్రీస్తు నామమును బట్టి అనే మాటలు తరచుగా వాడబడ్డాయని వీరు గమనించకపోవటమే ఈ పొరపాటుకు కారణం లూకా ఇరవై నాలుగు నలభై నాలుగు అపోస్తుల కార్యంలో పదిహేను ఇరవై ఆరు ఇరవై ఆరు తొమ్మిది రోమా పదిహేను ఇరవై కే అపోస్తులు ఈ ముగ్గురి నామంలో ఆశీర్వచనాలు పలికినట్లు చదువుతాము రెండవ క్రింది పదమూడు పద్నాలుగు ప్రకటన ఒకటి నాలుగు నుంచి ఎనిమిది వచనాలు కుమారుని నుండి కృపను తండ్రి నుండి ప్రేమను పరిశుద్ధాత్మ నుండి సమాధానాన్ని కోరటం అంటే ఆ ముగ్గురికి ప్రార్థన చేయటమే దేవునికి మాత్రమే ప్రార్థనలు చేయాలి ఆయన మాత్రమే ప్రార్థన ఆలకించటానికి అర్హుడు సమర్థుడు దేవుడు మాత్రమే చేయగలిగే ఈ కార్యాన్ని ఈ ముగ్గురికి అపోస్తులు సమానంగా ఆపాదించారు పైన పేర్కొన్న సందర్భాల నుండి ఈ ముగ్గురితో ఒకరిని కలపటం కాని వారి నుండి ఎవరినైనా న్యాయంగా తీసేయటం కాని సాధ్యపడదు అందుకే ఒక్కడైన దేవుల్లో ఉన్న బహుళత్వం ముగ్గురు వ్యక్తులకు మాత్రమే పరిమితం ముగ్గురికంటే ఎక్కువ కాదు తక్కువ కాదు ముగింపు బైబిల్ మనకు ప్రత్యక్షపరిచిన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా అస్తిత్వం కలిగిన ఒకే ఒక దేవుడు మన పరిమిత తాత్విక ఆలోచనలకు తర్కాలకు ఒదిగే దేవుడు మన నుండే పుడతాడు మన ఊహలకు అందని ఈ త్రిత్వదేవుని కేవలం ప్రత్యక్షత వలన మాత్రమే తెలుసుకోగలం ఆయనే వాక్యంలో తన గురించి ఈ పరిచయం ఇవ్వకపోయుంటే అనేక ఏకేశ్వరవాదులు నమ్మిన విధంగా దేవుడు ఒకే వ్యక్తి అని లేదా విగ్రహారాధికులు నమ్మిన విధంగా దేవుళ్ళు అనేకమని లేదా సర్వేశ్వరవాదులు నమ్మినట్లు దేవుడు ప్రపంచం నుండి వేరు కాదని మనం కూడా నమ్ముండేవాళ్ళం ఎందుకంటే ఇవన్నీ మానవ తర్కంలో ఒదిగే ఆలోచనలే అయితే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని ఆ ముగ్గురు వ్యక్తులు సంపూర్ణంగా దేవుడైనప్పటికీ ముగ్గురు దేవుళ్ళు కాదని ఒకే దేవుడని లేఖనాలు చెప్పే సిద్ధాంతం తర్కానుసారం కాదు తర్కాతీతమైంది అందుకే మన ఊహలకు అంచనాలకు తర్గాలకు తాత్విక ఆలోచనలకు ఆయన అందని అతీతుడు ఆయనకు సమమైనది ప్రకృతిలో మరేదీ లేదు ఎవరిని ఆయనకు సమం చేయగలం అందుకే ఆయన్ను వర్ణించగల నమూనా ప్రకృతిలో ఏదీ లేదు ఏ ఉదాహరణ కూడా ఆయన్ను సరిపోల్చి చూపించజాలదు అందుకే ఉదాహరణలతో త్రిత్వాన్ని వివరించే ప్రయత్నం వ్యర్థం గుడ్డు నీళ్లు అగ్ని సూర్యుడు ప్రాణాత్మ దేహాలు తదితర ఎన్నో ఉదాహరణలు కొందరు వాడుతుంటారు కానీ అవన్నీ మూడు అంశాలు మూడు భాగాలు మూడు లక్షణాలు లేదా మూడు స్థితులు కలిగిన ఒకే వస్తువులు లేదా విషయాలు ఉదాహరణకు సూర్యుని తీసుకుంటే అగ్ని వేడి వెలుగు సూర్యునిలో ఉంటాయి కానీ అగ్నే సూర్యుడు కాదు వెలుగే సూర్యుడు కాదు వేడే సూర్యుడు కాదు కాని తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయినా ముగ్గురు దేవుళ్ళు కాదు ఒకే దేవుడు అలాగే నీళ్లు ఆయిస్గడ్డగా ద్రవపదార్థంగా మరియు ఆవిరిగా ఉండగలదు అయితే ఒకవేళ ఒకే వ్యక్తి తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను రూపాంతరీకరణ అయ్యుంటే కొంతవరకు ఈ ఉదాహరణ సబబుగా ఉండేది కాని ఈ ఉదాహరణ కూడా త్రిత్వాన్ని వర్ణించడానికి సరిపోదు ఎందుకంటే ఇక్కడ తండ్రే కుమారుడవడని కుమారుడే పరిశుద్ధాత్మ అవడని మనం ఇదివరకే చెప్పుకున్నాం ఇలా ఏ ఉదాహరణ తీసుకున్నా పరిశుద్ధ త్రిత్వాన్ని వర్ణించే నమూనాగా దేనిని పరిగణించినా అవి దేవుని త్రి ఏకతతో ఏమాత్రం పుసగవు పరిశుద్ధ తృత్వాన్ని వివరించడం సాధ్యం కాదు బైబిల్ ప్రత్యక్షపరిచిన దేవుడు త్రిత్వమై ఉన్నాడని నిర్ధారించడం మాత్రమే సాధ్యం అది కూడా ఈ వ్యాసంలో చేసిన విధంగా కేవలం లేఖనాలను క్రమంగా వ్యాఖ్యానించడం ద్వారా మాత్రమే సాధ్యం ఇతరేతర ప్రయత్నాలన్నీ వ్యర్థమే దేవుని వాక్యం సత్యమైనది అందులో బయలుపరచబడినవి నాకు అర్థమైనా కాకపోయినా అవన్నీ నమ్మదగినవి కాబట్టి బైబిల్ పరిచయం చేసే ఈ త్రియేక దేవుడు నాకు అర్థం కాకపోయినా ఆయనే నిజదేవుడు దేవుని గురించి ఇందుకు భిన్నంగా కల్పించబడిన ప్రతి ఆలోచన అబద్ధం లేఖనాలు చెప్పని వేరొక దేవుణ్ణి తయారుచేసే ధిక్కారం అలాంటి ప్రతి ఆలోచనను దేవుని బిడ్డలు ఎదిరించాలి ఖండించాలి సత్యదేవుడైన పరిశుద్ధ త్రిత్వాన్నే నమ్మి ఆరాధించి ప్రకటించాలి ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు హలే లూయా ఆమెన్